హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుమలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీకు నచ్చే వంట ఈరోజు రెసిపీ వచ్చి దొండకాయ నువ్వుల ఫ్రై అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు. దొండకాయ అంటే జనరల్గా ఎవ్వరూ తినరు కదా, ఇలా ట్రై చేసి చూడండి, ఈజీగా తినేస్తారు. దీనికి కావాల్సిన పదార్థాలు, ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి. కొత్త సబ్స్క్రైబర్స్ అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. ముందుగా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు మిక్సీ జార్లో వేసుకుని దానికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను, కల్లుప్పి యాడ్ చేసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ 3 చిల్లీస్ కూడా యాడ్ చేసుకుని ఇది ఒకసారి మిక్సీ గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా అవుతుంది కదా, దీంట్లో కొంచెం నేను 2-3 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసి మళ్ళీ బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం జారుగా అవ్వాలన్నమాట. మనం ఈ దొండకాయని గుత్తులుగా కట్ చేసుకుని అందులో స్టఫ్ చేసుకోవటానికి. చూసారా, నేను ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేసి ఇంకొకసారి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. దొండకాయలని ఇలా చూడండి, గుత్తుల్లాగా కట్ చేసుకుని సాల్ట్ను పసుపు వేసి ఒక్కసారి నేను కుక్కర్లో పెట్టుకుని వాచుకుని తీసుకున్నాను అన్నమాట. ఇలా అవుతాయి. ఇలా వాచుకుని చల్లారిపోయిన తర్వాత మనం పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని ఈ గుత్తుల్లోకి పెట్టుకుని స్టఫ్ చేసేసుకోవాలి మొత్తం. అండ్ మిగిలిన ఇంకా కొంచెం పేస్ట్ ఉంటే మాత్రం ఆ పేస్ట్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ గుత్తుల్లో పెట్టేసుకున్న తర్వాత కూడా మనకు కొంచెం మిగిలింది అనుకోండి, ఆ పేస్ట్ కూడా నార్మల్గా ఇలా ఫ్రై చేసేసుకోవడానికి యాడ్ చేసేసుకోవడమే. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ నువ్వులు కూడా చాలా హెల్తీ కదా. ఈ దొండకాయ జనరల్గా ఎవ్వరు తినటానికి ఇష్టపడరు, సో నేను ఇలా ట్రై చేసి పిల్లలకు కూడా ఇష్టంగా తినేలాగా చేసేస్తానన్నమాట. కొంచెం ఫ్రై అయినప్పుడు దాని టేస్ట్ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఫ్రైగా తినలేని వాళ్ళు కొంచెం మెత్తగా ఉన్నప్పుడే దాన్ని తీసుకుని పక్కన పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. నేను ఇలా గుత్తుల్లో స్టఫ్ చేసేసుకుని మొత్తం మిగిలిన పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఫ్రై చేసేటప్పుడు. మరీ డీప్ ఫ్రై అయితే మనం చేయము. కింద ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత ఈ గుత్తులు వేసుకున్నాం అనుకోండి, కింద ప్యాన్కి అంటుకోకుండా చాలా నీట్గా ఫ్రై అవుతూ ఉంటాయి. ఒక్కసారి ఇవన్నీ కొంచెం ఫ్రై అయినట్టు అనిపిస్తే మనం ఇలా టర్న్ చేసేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ అందులో గుత్తుల్లోంచి బయటికి రాకుండా ఉండేలా చూసుకోవాలి. ఈవెన్ వచ్చినా కూడా చాలా పర్వాలేదండి, చాలామంది ఇలా గుత్తుల్లో కాకుండా నార్మల్గా ముక్కలు కట్ చేసుకుని అలా అగన్నా వేగించుకోవచ్చు ఈ దొండకాయ నువ్వుల ఫ్రైని. మనకి టేస్ట్ అంతా ఈ నువ్వులు నుంచి చాలా బాగా వస్తుంది. ఈ ఆయిల్లో వేగటం వల్ల నువ్వులు పేస్ట్ అది చాలా 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 బాగుంటుంది. చూడండి, నేను ఇలాగ అన్నీ టర్న్ చేసుకున్నాను. ఇటువైపు కూడా ఒక్కసారి ఫ్రై అయిన తర్వాత నేను ఇంకా గరిటతో తిప్పానన్నమాట. జస్ట్ మూకుడిని ఒక్కసారి ఇలా పైకి లేపి ఎగరేస్తూ ఉంటే ఆటోమేటిక్గా టర్న్ అవుతూ ఉంటాయి. కొంచెం ఫ్రై అవుతూ ఉన్నప్పుడే చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా పైకి ప్యాన్ని ఎగరేస్తూ ఉంటే మనకి ఆ గుత్తుల్లోంచి స్టఫింగ్ బయటికి రాకుండా నీట్గా ఆ స్టఫింగ్ అందులో ఉండే ఈ దొండకాయలన్నీ ఫ్రై అవ్వాలి. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం మీకు కావాలంటే ఆ స్టేజ్లో సర్వ్ చేసేసుకుంటే సర్వ్ చేసుకోవచ్చు. వేడివేడిగా తింటే ఇది ఇంకా టేస్టీ వస్తుందండి. నేను ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా చూసుకుంటాను, ఎందుకంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తగా కావాలి అనుకున్న వాళ్ళు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. నేను ఇంకొంచెం కాసేపు ఉంచితే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది అన్నమాట, ఇది ఇంకా టేస్ట్ ఉంటుంది. సో నేను ఇది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అండ్ అంతే టేస్టీగా ఉంటుంది కూడా. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని అనుకుంటే నాకు కమెంట్ కూడా చేయండి, సో నేను అలాంటి వీడియోస్ చూపించడానికి ట్రై చేస్తాను. నా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అండ్ అందులో ఆల్ అని కూడా క్లిక్ చేయండి. సో నా వీడియోస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉంటాయి, మీకు ఈజీగా వాచ్ చేసేయచ్చు. చూడండి ఎంత టేస్టీగా ఉండే దొండకాయ నువ్వుల ఫ్రై, సూపర్ టేస్ట్ అండి. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి.